పాలకుర్తి మండల పరిధిలో రామగుండం ఎమ్మెల్యే శ్రీ కోరుకంటి చందర్ జన్మదినం సందర్భంగా తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం తెరాస నాయకులు అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ మరియు పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ వ్యాళ్ల అనసూర్య, ఎస్ఐ జానీ పాషా హాజరై బసంత్ నగర్ లోని ప్రాథమిక వైద్యశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన కోరుకంటి అభిమానులు నాయకులకు డీసీపీ అప్రిషియేషన్ సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా డీసీపీ సుదర్శన్ గౌడ్ పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల ఇన్ఛార్జ్ బొమ్మగాని తిరుపతి గౌడ్, మాదాసు అరవింద్, సింగిల్ విండో చైర్మన్ రామస్వామి, మేకల మైసయ్య, మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు. రామగుండం శాసనసభ్యులు, మా అందరి అభిమాన నాయకులు అన్న కోరుకండి చంద్రన్న గారి జన్మదిన సందర్భంగా ఈ బసంత్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ప్రతిమ హాస్పిటల్ సహకారంతో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్న గౌరవ మా ప్రజాప్రతినిధులకు, మా టీం అందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దపల్లి డీసీపీ గారు సుదర్శన్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జన్మదినాన్ని పురస్కరించుకొని అతని అభిమానులు, అతని శ్రేయోభిలాషులు ఈరోజు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరం పాలకుర్తిలో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే యువకులు దాదాపు 50 మంది వరకు రక్తదానం చేశారు. వీరు చేసిన రక్తదానం వల్ల తలసీమియా వ్యాధి ఉన్న వాళ్ళు డెలివరీ టైంలో కానీ, యాక్సిడెంట్ టైంలో కానీ ఇటువంటి మనం వాళ్ళు చేసిన ఆ బ్లడ్తోని మనం వాళ్ళను ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫంక్షన్లో అందరూ పార్టిసిపేట్ అయ్యి డొనేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మా శాఖ తరఫున నేను నమస్కారాలు చెప్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనందరూ తెలుసు బర్త్డే ఏ విధంగా చేసుకుంటూ ఉంటారో, దానికి భిన్నంగా ఒక సేవ చేసి, ప్రజలకు సేవ చేసి, వాళ్లకు ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ అనేది ఇంపార్టెంట్, మంచి కార్యక్రమం ఎన్నుకున్నారు.